పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాసన్, వీరిద్దరి స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన జెల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం అభిమానులను నిరాశపరిచింది. జయాపజయాలను పక్కన పెడితే వీరి భావజాలం, అభిప్రాయాలు దాదాపు ఒక్కటే. ఒకరి గురించి మరొకరికి ముందు నుండే తెలిసిన బంగారం సినిమా దగ్గర నుంచి మాత్రమే తరచూ కలిసేవారట. ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకునేవారట. ఈ నేపథ్యంలో ఒక చక్కటి కథను పవన్ కళ్యాణ్కి వినిపిద్దామని త్రివిక్రమ్ ఆయన ఇంటికి వెళ్లారు. సాధారణంగా ఎవరైనా దర్శకుడు నా దగ్గరికి వచ్చి కథ చెబితే ఎంతో శ్రద్ధగా వింటా, కానీ త్రివిక్రమ్ గారు నా దగ్గరికి వచ్చి కథ చెప్పడం మొదలు పెట్టగానే నేను నిద్రలోకి జారుకున్నా. మరో దర్శకుడు అయితే నన్ను తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు, కానీ ఆయన మాత్రం ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు. ఆ కథతో నేను సినిమా చేయలేకపోయా. దాని తర్వాత మా కాంబినేషన్లో జెల్సా వచ్చింది అని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇంతకీ పవన్ కు త్రివిక్రమ్ చెప్పిన కథ ఏంటో తెలుసా? అతడు అదే మహేష్ బాబుతో తీసి హిట్ కొట్టారు మాటల మాంత్రికుడు. ఇప్పటికీ ఆ సినిమా టెలివిజన్లో ప్రసారమైతే కొద్దిసేపైనా చూస్తాం. మహేష్ బాబుని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇది. ఒకవేళ పవన్ ఈ కథ విని ఓకే చెప్పి ఉంటే అతడు సినిమా పవన్ కళ్యాణే చేసేవారు. అంతేకాదు, వీరిద్దరి కాంబినేషన్లో కోబలి పేరుతో ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా మొదలైంది, ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలపై త్రివిక్రమ్ పరిశోధన చేసి ఈ కథను తయారు చేశారు. స్క్రిప్ట్ దాదాపుగా పూర్తయిపోయింది. పాటలు లేకుండా గంట 45 నిమిషాల్లో సినిమా పూర్తి చేయాలనుకున్నారు. కెమెరామెన్ని కూడా తీసుకున్నారు. అంతలో 2014 ఎన్నికలు రావడంతో మరో ఏడాది పాటు నేను సినిమాలు చేయలేను అని పవన్ కళ్యాణ్ చెప్పారట. దాంతో ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టాల్సి వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయాలనిపిస్తే అప్పుడు కోబలి పట్టాలెక్కుతుందని త్రివిక్రమ్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.